దేవుడి దయతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 931 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నా, 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్నా దాదాపుగా 47 లక్షల మంది పిల్లలకందరికీ కూడా మంచి చేయబోతా ఉన్న రోజు. ఈరోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతటి మంచి కార్యక్రమంలో చిక్కటి చిరునవ్వులతో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మరీ ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి ప్రతి చిట్టి బాబుకు అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే ప్రతి ఇంట్లోనూ చదువు ఉండాలి. ఆ చదువులు కూడా మామూలు చదువులు కాదు, మెరుగైన ఇంగ్లీష్ చదువులు ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు బాగా చదవగలుగుతారు, పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు, దేశంలో ఎక్కడైనా కూడా బతికే పరిస్థితి వస్తుంది. దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అప్పుడే పేదరికం పోతుంది అని ఒక గొప్ప ఆశయంతో 3 సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే తమ పిల్లల్ని బడికి పంపిన తల్లులకు క్రమం తప్పకుండా గత 3 ఏళ్లుగా వరుసగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఒక ఉద్యమంగా గవర్నమెంట్ బడులలో అన్ని కూడా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ మన బడి నాడు నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మన బడుల రూపురేఖలు ఈరోజు మార్పు జరుగుతూ ఉంది. బడికి వెళ్తా ఉన్న పిల్లలకు నాణ్యమైన పౌష్టిక ఆహారం గురించి గతంలో ఎప్పుడూ కూడా ఏ పాలకులు కూడా ఆలోచన చేయలేదు. అది ఎంతటి అవసరమో అని చెప్పి కూడా ఏ రోజు ఆలోచన చేయలేదు. వాటి పరిస్థితిని కూడా మారుస్తూ జగనన్న గోరుముద్దన్న పథకాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఒక మెను మారుస్తూ పౌష్టిక ఆహారం అన్నది ప్రతి పిల్లాడికి కూడా చెందాలి చేరాలి అనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది. బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో పాటు వారికి చదువులు సులభంగా కూడా అర్థమయ్యే విధంగా వారికి ఇంకా మెరుగైన చదువులు అందుబాటులోకి వచ్చే విధంగా ఆ పిల్లలకు సహాయకారిగా ఉండేట్టుగా శ్రీమంతుల పిల్లలకు మాత్రమే 24,000 రూపాయలు కడితే మాత్రమే అందుబాటులో ఉండే ఆ బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆ బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం మనది.
పది సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలలో ఆ పిల్లలు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ పిల్లలు ఆ పోటీలో నిలవగలుగుతారా నిలవలేరా ఆ పోటీలో వాళ్ళు నిలవబడి ప్రపంచంతో పోటిపడి మన పిల్లలు నెగ్గుకు రావాలి అనే ఆరాటంతో మొత్తంగా విద్యా వ్యవస్థలోనే మార్పులు తీసుకొని రావడం జరుగుతా ఉంది ఆర్థికంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా కూడా వెనకబడిన పేదలందరికీ కూడా నవరత్నాల ద్వారా ఒక వైపున మంచి జరిగిస్తా ఉన్నాం మరో వైపున పిల్లలకు అంటే రేపటి తరం గురించి ఆలోచన చేసి ఆ పిల్లల్ని జాగృతగా పైకి తీసుకువస్తేనే రేపటి తరం పేదరికం నుంచి బయటపడుతుంది అనే సంకల్పంతో మరో వంక పిల్లలు చదువుకునేందుకు కావాల్సిన వాతావరణాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం నాణ్యమైన చదువును అందించే ఏర్పాటు చేస్తా ఉన్నాం తద్వారా ఆ పిల్లలు తమ తలరాతలు మార్చుకునే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జగనన్న విద్యా కానుక అన్న పథకానికి శ్రీకారం చుడతా ఉన్నాం వరుసగా మూడవ ఏడాది విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతూ ఉండగానే పిల్లలు బడికి అడుగు పెడుతూ ఉండగానే ఆ విద్యా కానుక ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్నాం ప్రభుత్వ బడులన్నింటితో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తా ఉంది జగనన్న విద్యా కానుక అన్న ఈ కిట్ బడికి వెళ్తున్న పిల్లలకు వారి ఇంటి నుండి బడికి వెళ్ళడానికి బడిలల్లో చక్కగా బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా విద్యా కానుక ద్వారా అందిస్తా ఉన్నాం ఈ విద్యా కానుక ద్వారా ఇస్తున్న ఈ కిట్లల్లో నాణ్యత పెరిగే కొద్దీ ప్రతి ఏటా కూడా ఒక వైపున నాణ్యత పెంచుకుంటూ పోతూ మరో వైపున విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ పోతా ఉంది ఇలా నాణ్యత పెంచే కొద్దీ విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే కొద్దీ ఖర్చు కూడా ఈ విద్యా కానుకన్న పథకం మీద పెట్టే ఖర్చు కూడా పెరుగుతూ పోతా ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ జగన్ అంటే ఆ పిల్లలకు మీ మేనమామ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పి ఆ పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను నా చెల్లెమ్మలకు తెలియజేస్తా ఉన్నాను అంటే ఆ పిల్లల తల్లులకు తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి సంవత్సరం తొలి ఏడాది అంటే 2021లో విద్యా సంవత్సరంలో ఒక కిట్టును సగటున 1531 రూపాయలు ఒక్కొక్క కిట్టుకు ఖర్చు చేసే పరిస్థితి మొత్తంగా 42,34,322 మంది పిల్లలకు అక్షరాల 650 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యా కానుక కిట్లు ఆ సంవత్సరం అందజేయడం జరిగింది ఆ తర్వాత 2021-22లో ఒక్కొక్క కిట్టుకు సగటున 1726 రూపాయలు ఖర్చు చేస్తూ మొత్తంగా 45,71,051 మంది పిల్లలకు అక్షరాల 790 కోట్ల రూపాయలు వ్యయంతో విద్యా కానుక కిట్లు అందజేయడం జరిగింది ఇక ఈ సంవత్సరం మూడో ఏడాదికి వచ్చేసరికి ఈ సంవత్సరం ఏకంగా కిట్లకు పెట్టే వ్యయం ఒక్కో కిట్టుకు 1964 రూపాయలు అంటే ఒక్కో కిట్టుకు దాదాపుగా 2,000 రూపాయలు ఖర్చు చేస్తూ దాదాపుగా ఈ సంవత్సరం అనుకుంటా ఉన్నాము
నిరుడు సంవత్సరం కన్నా ఎక్కువగా పిల్లలు ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా చేర్తారేమో అని వాళ్ళను కూడా మనసులో పెట్టుకొని దాదాపుగా 47 లక్షల మందికి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాము ఈ విద్యా కానుకన్న కిట్టు దీని కోసం ఈ సంవత్సరం అక్షరాల 931 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక్క ఈ 930 కోట్ల రూపాయలు ఒక్కటితోనే సరిపోవడం లేదు ఈ సంవత్సరం ఆ పిల్లల జీవితాలను మెరుగుపర్చేందుకు ఇంకొక అడుగు ముందుకు వేశాం ప్రతి పిల్లాడు ప్రతి పాప 8వ తరగతిలోకి అడుగు పెడితే చాలు 8వ తరగతిలోకి అడుగు పెట్టిన ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఈ సెప్టెంబర్ లోనే అంటే ఈ రోజు జూలైలో ఉన్నాం మరో 2 నెలల్లోనే ఆ 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు 8వ తరగతిలోకి అడుగు పెట్టగానే ఒక ట్యాబ్ కూడా ఇస్తా ఉన్నాం అక్షరాల ఆ ట్యాబ్ విలువ దాదాపుగా 12,000 రూపాయలు ఉంటుంది అంచనాగా దాదాపుగా 470,000 మంది పిల్లలు 8వ తరగతిలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు ఆ ట్యాబ్ విలువ 12,000 రూపాయలు దాదాపుగా అంటే మరో 500 కోట్ల రూపాయలు ఆ పిల్లల భవిష్యత్తు మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఆ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఆ ట్యాబ్స్ లోకి అనుసంధానం చేసి మన పిల్లలు రేపొద్దున 2025 మార్చిలో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఆ పిల్లలు మెరుగైన ఫలితాలతో బయటపడాలి ఆ పిల్లలకు మంచి చదువులు రావాలి అనే ఉద్దేశంతో బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకొని ఆ సంస్థతో ఒప్పందం చేసుకొని ట్యాబులు కూడా ఇచ్చి 8వ తరగతి నుంచి ఆ పిల్లలను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఈ సంవత్సరం నుంచి విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా కుట్టుకూలి డబ్బులతో సహా 3 జతల యూనిఫాము మంచి క్వాలిటీ స్కూల్ బ్యాగు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు పిల్లలకు ఇంకా సులభంగా కూడా అర్థమయ్యే విధంగా ఉండేట్టుగా అడుగులు ముందుకు వేస్తూ నోట్బుక్స్ వర్క్ బుక్స్ బెల్ట్ ఒక జత బూట్లు 2 జతల సాక్సులు వీటి అన్నిటితో పాటు నిరుడు సంవత్సరం పిల్లలందరికీ డిక్షనరీలు ఇచ్చాం ఆ డిక్షనరీలు ఎవరైనా పోగొట్టుకున్నా లేక కొత్తగా ఎవరైనా గవర్నమెంట్ బడులలో చేర్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇదే ఇంగ్లీష్ డిక్షనరీ కూడా చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఈరోజు ఇదొకటే కాకుండా ఇన్ని మెరుగైన కార్యక్రమాలన్నీ కూడా విద్యారంగంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు నిజంగా విద్యా వ్యవస్థలో గొప్ప మలుపు తిరుగుతూ ఉంది ఇంతకుముందు ఇదే రకంగానే స్కూళ్ళు తెరవగానే పిల్లలకు యూనిఫామ్స్ కొనాలన్నా స్కూళ్ళు తెరవగానే పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వాలన్నా ఆ బ్యాగ్స్ కొనాలన్నా అర్థమయ్యేట్టుగా పిల్లలకు మంచి టెక్స్ట్ బుక్లు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలనుకున్నా మంచి బూట్లు ఇవ్వాలనుకున్నా మంచి సాక్సులు ఇవ్వాలన్నా మంచి బెల్ట్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఇవ్వాలి అని అంటే తల్లిదండ్రులు ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే ఖర్చు పెట్టలేక పిల్లల చదువులు వదిలే చిన్న పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టని పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా
విద్యా ప్రతి పిల్లడికి కూడా మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో విద్యా కానుక కింద ఈ కిట్లు అందజేయడం జరుగుతా ఉంది ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాము అంటే కారణం మన రాష్ట్రంలో బడి మానేసే వారు బడి మానేసే పిల్లలు తగ్గాలి ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం అంటే చదువుకునే పిల్లలు పెరగాలి ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అంటే బడికి పంపేలా పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి ఈ తరం వచ్చే తరం ఈ రెండు కూడా పేదరికం అనే సంకల్పను తెంచుకోవాలి సామాజిక అంతరాలు ఆర్థిక అంతరాలు కూడా తగ్గాలి పెద్ద చదువులు మంచి చదువులు ఇంగ్లీష్ మీడియం చదువులు పేదింటి పిల్లలకు కూడా అందాలి అప్పుడే ఆ వచ్చే విద్యా విప్లవంలో మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా ఆనందాన్ని చూస్తాం ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధిని చూడగలుగుతాం ఇది నా సంకల్పం మీ మేనమామ సంకల్పం నా చెల్లెమ్మలకు ఓ మంచి అన్నయ్య సంకల్పం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విద్యా రంగంలో ఇన్ని రకాలుగా మార్పులు చేశాం కాబట్టి ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వ హయాంలో 2018-19 సంవత్సరం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఆ గత ప్రభుత్వంలో 2018-19 సంవత్సరంలో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 1 నుంచి 10 తరగతి వరకు చదువుతా ఉన్న పిల్లలు కేవలం 37,10,000 మంది అయితే నీరుడు సంవత్సరం అంటే 2021-22 లో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లల సంఖ్య అంటే 1 నుంచి 10 తరగతి వరకు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న వారి సంఖ్య 44,30,000కు పెరిగింది అంటే దాదాపుగా 7,20,000 మంది అదనంగా ప్రైవేట్ బడులను మానేసి గవర్నమెంట్ బడుల్లోకి వచ్చి చేరుతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది అన్న సంగతి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి పిల్లవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి ప్రపంచంతో పోటీ పడాలి అప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటికి పడే పరిస్థితి వస్తుంది అందుకే విద్యా రంగంలో 9 ప్రధాన పథకాలను 9 ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం అందులో మొట్టమొదటిది మనబడి నాడు నేడు అందులో రెండవది విద్యా కానుక అందులో మూడవది గోరు ముద్ద అందులో నాలుగవది సంపూర్ణ పోషణం అందులో ఐదవది అమ్మఒడి అందులో ఆరవది ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవి కాక పెద్ద చదువుల కొరకు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని పెద్ద చదువుల కొరకు విద్యా దీవెన పెద్ద చదువుల కొరకు వసతి దీవెన ఈ 8 కాకుండా 9 ఈ సంవత్సరం తీసుకొస్తా ఉన్నాము బైజూస్ తో ఒప్పందం ఈ బైజూస్ తో ఒప్పందం ద్వారా రూపురేఖలు మళ్ళీ మారబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతో తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఈరోజు ఆ పిల్లలందరూ కూడా బాగా చదవాలి ఆ పిల్లలందరూ కూడా జీవితంలో బాగా ఎదగాలి అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలలో కేవలం ఈ విద్యా రంగం మీద తీసుకొచ్చిన ఈ మార్పుల మీద మాత్రమే ఏ మాదిరిగా ఖర్చు చేస్తా ఉన్నాము అని ఒక్కసారి
ఆలోచన చేస్తే కేవలం ఈ 3 సంవత్సరాలల్లో అమ్మబడి అనే ఒకే ఒక్క పథకం మీద దాదాపుగా 44 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ తద్వారా దాదాపుగా 80 లక్షల మందికి పిల్లలకు మేలు చేస్తూ అక్షరాల అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం మీద మీ మేనమామ ప్రభుత్వం ఆ చెల్లెలకు మంచి అన్న ప్రభుత్వం అక్షరాల 19617 కోట్ల రూపాయలు కేవలం అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం మీద ఖర్చు చేశాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పెద్ద చదువులు ప్రతి పిల్లడికి కూడా ఉచితంగా అందే పరిస్థితి రావాలి 21,55,298 మంది విద్యార్థులకు ఆ పిల్లలకు మంచి జరిగేలా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అక్షరాల 7,700 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆ పిల్లలు చదువులకే కాదు బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా అంటే భోజనాలు హాస్టల్ ఖర్చులకు కూడా ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకు 20,000 రూపాయలు పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు 15,000 రూపాయలు ఐటీఏ చదువుతా ఉన్న పిల్లలకు 10,000 రూపాయలు ఇవన్నీ కూడా వసతి దీవెన అనే పథకం పేరు పెట్టి ఒకో విద్యార్థికి దాదాపుగా 20,000 వరకు ఖర్చు చేస్తూ ఈ పథకం కింద ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 3,329 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా గోరు ముద్ద అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి గోరు ముద్దకు మన ప్రభుత్వం సంవత్సరానికి దాదాపుగా 1850 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తా ఉంటే అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ మధ్యాహ్న భోజనం అనే పథకానికి పెట్టింది కేవలం 500 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా పెట్టని పరిస్థితి ఆ 500 కోట్ల రూపాయలు కూడా ముష్టేసినట్టుగా వేసేది కూడా 8 నుంచి 9 నెలల పాటు సరుకులకు బకాయిలు వడ్డించే ఆయాలకు బకాయిలు ఇక సరుకులకు బకాయిలు పెడితే వడ్డించే ఆయాలకు బకాయిలు పెడితే ఇక ఏ మేరకు నాణ్యతతో ఆ మధ్యాహ్న భోజనం పథకం జరిగిందో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా అదే మీ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఈ గోరుముద్ద అనే పథకానికి అక్షరాల 1850 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాము అని నా ప్రతి చెల్లెమ్మకు కూడా ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నా అదే అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు బాలింతలకు 6 సంవత్సరాల పిల్లల వరకు ఇచ్చే ఆ మంచి పౌష్టిక ఆహారం కొరకు గతంలో ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఆ పథకానికి కూడా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి దానికి పేరు పెట్టి అక్షరాల 1950 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ఒక్క పథకానికే ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఇదే విద్యా కానుక ఈరోజు విద్యా కానుకగా ఇస్తా ఉన్నాం ఇదే విద్యా కానుక ఈ సంవత్సరం మనం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 931 కోట్ల రూపాయలు అయితే దీనికి అదనంగా బైజూస్తో ఒప్పందం చేయించుకొని ట్యాబ్స్ ఇచ్చి ఆ ట్యాబ్స్ కొరకు మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేస్తా ఉన్నాము ఈరోజు మీ మేనమామ ప్రభుత్వం ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్న ప్రభుత్వం ఇదే గతంలో ఇదే పథకానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిని ఒక్కసారి గమనించండి తేడా ఎలా ఉందో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ తేడాలే కాకుండా
ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ బడులల్లో టాయిలెట్ల నిర్మాణం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టడమే కాకుండా ఆ టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం మరింతగా ధ్యాస పెట్టడమే కాకుండా ఆ ప్రతి చిట్టి తల్లికి కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో నెలకు 10 శానిటరీ నాప్కిన్స్ కూడా అది కూడా బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేలా స్వేచ్ఛ అనే పేరుతో కూడా ఒక పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం ఒక్కసారి తేడా ఎంతుందో గమనించమని చెప్పి ప్రతి తల్లిని కోరుతా ఉన్నాను నా ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను బడులల్లో చదువుతా ఉన్న నా ప్రతి చిట్టి తల్లి చిట్టి బాబును కూడా అడుగుతా ఉన్నాను కోరుతా ఉన్నాను తేడా గమనించమని చెప్పి ఇక చివరగా రెండు మాటలు చెప్తాను పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను పేదరికం పోవాలి అంటే పేదరికం పోవాలి అంటే మన పిల్లలు ఆ పేదరికాన్ని జయించగలిగేది కేవలం మంచి చదువులతోనే ఆ ఇంగ్లీష్ మీడియం చదువులతోనే జయించగలుగుతారు పేదరికాన్ని అని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఆ పిల్లలు బాగుండాలని ఆ పిల్లల జీవితాలు బాగుండాలని మనస వాచ కర్మన కోరుకుంటూ దేవుడు దయ ప్రజలందరి చల్లని దీవెనతో అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని రావాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక ఆదోనికి సంబంధించి కాసేపటి కిందట సాయన్న మాట్లాడుతూ కొన్ని విషయాలు అడిగాడు ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదోని కోసం అడిగాడు ఆదోనికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా సాయన్న ఆటో నగర్ అడిగాడు ఆటో నగర్ కూడా వేగంగా అడుగులు ముందుకు వేయిస్తూ ఆటో నగర్ కార్యక్రమం కూడా చేయిస్తామని చెప్తా ఉన్నా అదే రకంగా జగనన్న కాలనీలో బీటీ రోడ్డు కావాలని అడిగాడు ఆదోని మున్సిపాలిటీలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అదే రకంగా బుడగ జంగాల కోసం ఎస్సీ సర్టిఫికేట్ గురించి మాట్లాడాడు దీనికి సంబంధించి ఇప్పటికే పురోగతి జరిగింది వన్ మ్యాన్ కమిషన్ ఇప్పటికే వేయడం జరిగింది ఆ వన్ మ్యాన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన రికమెండేషన్ ఎస్సీ కమిషన్కు కూడా పంపించడం జరిగింది అటు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఖచ్చితంగా అది కూడా పోయేట్టుగా కూడా అడుగులు వేగంగా కూడా ముందుకు వేస్తాం ఇదే మాదిరిగానే బోయల్ది కూడా ఇదే సమస్యగానే ఇదే ఉంది అది కూడా ఇవే అడుగులు వేయబడతాయి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక డ్రింకింగ్ వాటర్ కోసం త్రాగడానికి నీటి కోసం అడిగాడు రూరల్లో ఆదోని రూరల్లో త్రాగడానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు చాలా గ్రామాలలో ఉన్నాయి అని చెప్పి అడిగాడు వెంటనే సర్వే చేయించే కార్యక్రమం చేయిస్తాను సర్వే చేయించి ఆ ప్రతి గ్రామానికి కూడా త్రాగడానికి మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆదోని టౌన్కు సంబంధించి ఇక్కడ రోడ్లు వైడెన్ చేయడానికి టౌన్కు సంబంధించి దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న ఈ 50 కోట్ల రూపాయలతో రోడ్లు వైడనింగ్ టౌన్లో చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడిగాడు దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దరగాకపోయే విషయం
ఇంతకు ముందు కూడా తాయర్ సాయి జరగక పోతానని చెప్పి వస్తానని కూడా చెప్పడం జరిగింది. దహన గురించి కూడా చెప్తే బాగుంటుందని సాయన్న అడుగుతా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు పర్మిట్ చేసినప్పుడు ఎందుకంటే అది హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయ్యేది కాదు కాబట్టి ఒకరోజు ముందుగానే వచ్చి ఇక్కడ ఉండి బస చేసిపోవాల్సిన పరిస్థితి కాబట్టి అది దేవుడు పర్మిట్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడికి కూడా వస్తాను అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆదోని పట్టణంపై వరాల వర్షం కురిపించారు. మీరందరూ హర్షాతిరేకాలతో గట్టిగా చప్పట్లతో అభినందనలు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందిస్తారు.